నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, నాగరాజ్ టీవీ ఛానల్ ప్రారంభించి 6 సంవత్సరాలు అవుతున్నది. ఆల్రెడీ 5 సంవత్సరాలు అయినప్పుడు 5 ఇయర్స్ జర్నీ అని చెప్పి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. కింద వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే చాలా విషయాలు కూడా నేను అందులో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు 6 ఇయర్స్ సందర్భంగా మరొక వీడియో మీ దగ్గర తీసుకొస్తున్నాను. ముందుగా నాగరాజ్ టీవీ ఛానల్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్క వ్యూవర్ సబ్స్క్రైబర్ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ ఛానల్ రన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఆదరించారు. సో ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఎన్ని రోజులు ఛానల్ నడిపినా కూడా నాకు మానిటేషన్ కాదు, ఇప్పటివరకు టార్గెట్ అనేది కంప్లీట్ కాలేదు. సో ఈ విషయం నేను కొన్నిసార్లు చెప్పడం జరిగింది. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, 1 రూపాయి నాకు యూట్యూబ్ ఇన్కమ్ రాకపోయినా కూడా నేనైతే ఛానల్ ఇప్పటిదాకా నడుపుకుంటూ వచ్చిన. మధ్యలో ఒక దశలో ఛానల్ ఆపేసినా కూడా మళ్ళీ కూడా నా టైం కాంప్రమైజ్ అయిపోయి యూట్యూబ్ అంటే నాకు ఇష్టం కాబట్టి నా వల్ల ఎంతో కొంత ఉపయోగం జరగాలి, కొంతమందికైనా, అది 1000 మందికా, 100 మందికా, లేదా 100 మందికా, ఎంతమందికైనా పర్వాలేదు, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దాకా చేరాలి, తప్పకుండా నా వీడియోలు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ఛానల్ అయితే రన్ చేసుకుంటూ వచ్చాను. అంతే తప్ప ఏదో స్వార్థం ఉంచుకొని ఏదో చేయాలని కాదు. ఇప్పటివరకు మీరు నా ఛానల్లో మొత్తం చెక్ చేయని వీడియోలు అన్నీ కూడా చాలా వీడియోలు పెట్టాను. ఇప్పటివరకు ఎక్కడా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అభ్యర్థులను తప్పుదారి పట్టించడము, పిచ్చి వీడియోలు చేయడం, చిల్లర వ్యూస్ కోసం చిల్లర వీడియోలు చేయడం, సో ఇట్లా నేను ఎప్పుడు చేయలేదు, అట్లా చేయను కూడా. ఏది ఉన్నా కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే అది బాగుండాలి. సో అప్పుడే వాళ్ళకు మన మీద నమ్మకం ఉంటుందని చెప్పేసి నేనైతే నమ్ముతాను. సో నా కోరిక ఏంటంటే, నాగరాజ్ టీవీ అనేది ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నది, ఇంకా కొన్ని లక్షల మందికి కూడా నాగరాజ్ టీవీ చేరాలి. అందరికీ కూడా నాగరాజ్ టీవీ తెలిసి నా వీడియోలు చాలామందికి ఇంకా ఉపయోగపడాలని చెప్పేసి నా కోరిక, నా లక్ష్యం. అది ఎప్పుడు నెరవేరుతో తెలియదు, కానీ కొంత హార్డ్ వర్క్ చేసుకుంటూ నాకు తెలిసినంతలో మంచిగా జెన్యున్గా ఛానల్ ఇప్పటిదాకా నడుపుకుంటూ వచ్చిన మిత్రులారా. సో ఇందులో మరి పాజిటివ్ కామెంట్లు వచ్చినాయి, నెగిటివ్ కామెంట్లు వచ్చినాయి, అన్నిటిని కూడా తట్టుకుంటూ చూసుకుంటూ అన్నిటికన్నా ముఖ్యంగా చాలా విషయాలు నేర్చుకుంటూ నేను ముందుకు సాగుతున్నాను. సో ఇట్లా ఎట్లా అంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు ఒకలాగా, పెట్టిన తర్వాత ఒకలాగా అన్నట్టు అయింది. ఎందుకంటే నేను యూట్యూబ్ పెట్టలేదు అనుకో, ఛానల్ పెట్టలేదు అనుకో, ఏమవుతుంది, ఇప్పుడు వచ్చినంత పేరు రాకపో, సాంగ్స్ రికార్డ్ చేయకపోయాను, నార్మల్గానే ఉండేది. సో యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల నాకు పెద్ద నష్టమే జరగలేదు, ఒక ఇన్కమ్ రాలే అర్థం విషయం తప్ప, నేను ఛానల్ పెట్టిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరిగింది, ఎంతో కొంత నాలెడ్జ్ని అయితే నేను సంపాదించుకున్నాను. అదేవిధంగా సాంగ్స్ రికార్డ్ చేయడం కూడా జరిగింది, ఇప్పటికీ 4 రికార్డింగ్ సాంగ్స్ ఉంటే మన ఛానల్లో చూడొచ్చు. ఇక రికార్డ్ చేయకుండా నార్మల్గా పాడి పెట్టి ఇంకెన్ని ఉన్నాయి, ఎక్కువ మాత్రం భక్తి పాటలు, తర్వాత మిగతా పాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 4 పాటలు ఏంటి, రికార్డుకి సంబంధించి కూడా ఫస్ట్ వినాయక చవితి సాంగ్ చేసిన 2023 సంబంధించి, తర్వాత మన సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన మేడారం సాంగ్, అదేవిధంగా శివరాత్రి సందర్భంగా సాంగ్, తర్వాత జన్మాజయం సందర్భంగా ఒకటి అనుకుని అదొక కొండాటంజన పాట కూడా, ఇట్లా 4 పాటలు చేయడం జరిగింది. రెస్పాన్స్ కొంచెం మామూలుగా ఉన్నప్పటికీ సాంగ్స్ అయితే బాగున్నాయని కొంతమంది అందరూ, ఇంకా చాలామంది మెచ్చుకోవాలి, చాలామంది కూడా నాగరాజ్ టీవీకి చేరాలి. ఇంకా అమ్మ పాట, నాన్న పాట, తర్వాత మా తాతయ్య గారి పైన రాసిన పాట, అప్పుడు కరోనా టైం వచ్చింది అప్పుడు రెండు పాటలు రాసిన, తర్వాత ఇన్స్పిరేషన్ సంబంధించి అవొక 2 సాంగ్స్ ఉన్నాయి. సో ఇట్లా ఇక భక్తి పాటలు అనేకం ఉన్నాయి, నా జీవితం ఒక పాట. సో ఇట్లా చాలా ఉన్నాయి మిత్రులారా. నా ఛానల్ స్టార్ట్ చేసిన ఉద్దేశం కూడా నేను కొన్నిసార్లు చెప్పిన, నా టాలెంట్ని ప్రదర్శించుకోవడానికి, అదేవిధంగా నా వల్ల ఎంతో కొంత ఉపయోగం జరగాలి కాబట్టి స్టార్ట్ చేసిన కూడా చెప్పిన. మరి ఎన్ని వీడియోలు పెట్టినా కూడా ఎక్కువ స్థాయిలో మాత్రం నాకు ఎంత పాటలు అంటే ఇష్టం ఉన్నా కూడా జాబ్ అప్డేట్స్ చాలా ఇవ్వడం జరిగింది. కొన్ని 1000 మందికి నా ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడ్డది, నా వీడియోలు ఉపయోగపడ్డాయని అయితే భావిస్తున్నాను.
తప్పకుండా మీరు ఆదరిస్తే ఇక్కడితోనే కాదు ఇంకా స్టార్టింగ్ అనుకుంటున్నా ఇంకా చాలా చాలా వీడియోలు వస్తే ఉంటాయి. ఓకేనా? సో నేను అనుకున్న ప్రకారం నా ప్లాన్ వర్కౌట్ అయితే ఇంకా చాలా వీడియోలు వస్తే చాలా ప్రోగ్రామ్ చేద్దాం అని బాగుంది. నాకు ఒక స్టూడియో సెటప్ లేకపోయినా కెమెరా తర్వాత మంచి మంచి మైక్లు ల్యాప్టాప్ కెమెరా మ్యాన్స్ ఇట్లా ఏం లేకున్నా కూడా ఇప్పటిదాకా సొంతంగా మరి నా మొబైల్ ద్వారానే ఛానల్ నడుపుకుంటూ వచ్చిన ఒకప్పుడు నాకు యూట్యూబ్ అంటే ఓపెన్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడు 3 నుంచి 4 ఛానల్ కూడా రన్ చేస్తున్నా. ఇన్ని ఛానల్ రన్ చేసినా డబ్బులు వస్తాయని కాదు, నేను చెప్పిన ఇష్టమని అన్ని ఒక అంకనే పెడితేనే చూస్తారో చూడరో అని చెప్పేసి కొంత ఆపి అటు కూడా ఛానల్ పెట్టి లైక్ ఒక ఛానల్ షార్ట్స్కు ఒక ఛానల్ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ వీడియో తయారు చేసుకోవడం వల్ల అదేవిధంగా సాంగ్స్కు ఛానల్ కూడా పెట్టిన కాకపోతే గ్రోత్ కొంచెం నార్మల్ ఉన్నది. చూద్దాం బాగుంటుందా ఎట్లుంటారో. తప్పకుండా మన ఛానల్ పెద్ద లెవెల్లో డెవలప్ చేయాలని నా కోరిక. మీరందరూ కూడా బాగుండాలి, మంచి ఉద్యోగాలు సాధించాలని కూడా నేను ఇప్పటికప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఏ రిజల్ట్స్ వచ్చినా కూడా నేను కూడా ఆతృతతోని తప్పకుండా మన ఛానల్ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి జాబ్స్ రావాలని చెప్పి నేను ఎప్పటికప్పుడు కోరుకుంటూనే ఉంటున్నాను. నిజంగా ఇప్పుడు మాస్టర్ కామెంట్లు పెట్టినంత మాత్రాన పొంగిపోయేది లేదు, లేదు కామెంట్స్ పెట్టినంత మాత్రాన అయ్యో వాళ్ళు అనుకున్న ఒప్పుకున్నారు ఏ వాళ్ళకి చూసుకునేది వాళ్ళని మంచిగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోను. అందరూ బాగుండాలని కోరుకుంటా. వాళ్ళు ఏదో ఒకరోజు పొరపాటున కామెంట్ పెట్టినా వాళ్ళు తెలుసుకొని మళ్ళీ రిప్లై ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ టైం పెట్టకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి అందరికీ మంచి జరగాలి. తెలిసి తెలియక ఎవరైనా పొరపాటు చేస్తూనే ఉంటారు మన జీవితాలలో. తప్పకుండా ఆ పొరపాట్లను తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తేనే మనం దూలపోయటం. ఈ 6 సంవత్సరాల్లో పర్టికులర్గా నేను చాలా విషయాలు తెలుసుకున్నా, ఎంతో కొంత అనుభవం వచ్చింది, చాలా గుర్తింపు కూడా వచ్చింది. అంటే ఉన్నంతలో ఓకే. ఏదో ఇప్పుడు 5,000 దగ్గరలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 5,20,000 పైన సబ్స్క్రైబర్ టోటల్ వ్యూస్ ఉన్నాయి. ఇది చిన్న ఛానల్ కదా, ఇది ఏం డెవలప్ అయింది కాదు కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారేమో, కొంతమంది పర్వాలేదు అనుకుంటారు. ఏది ఎట్లా అనుకున్నా పర్వాలేదు, చిన్న చిన్న దాంతోనే పెద్ద లెవెల్కి వెళ్తాం మనం. నేనేం సెలబ్రేటింగ్ కాదు, బాగా పేరున్న మనిషి ఏం కాదు, ఒకవేళ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ ఏం కాదు. సో ఎడ్యుకేషన్ ఛానల్గా ఎక్కువ శాతం నేను అప్డేట్స్ అందించాను కాబట్టి దాని ద్వారానే ఇంత గ్రోత్ వచ్చిందని అర్థం చేసుకోండి. సరే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సాంగ్స్ వచ్చినా కూడా దాని ద్వారా వచ్చిన వ్యూస్ సబ్స్క్రైబర్స్ తక్కువనే, జాబ్ అప్డేట్లకే ఎక్కువ. సో కాబట్టి తప్పకుండా కూడా మీరందరూ ఆదరించడం ద్వారా మరిన్ని మంచి వీడియోలు చేస్తూనే ఉంటా. ఒక్కొక్కసారి మీరు నమ్ముతా ఉన్నా మరి మిత్రులారా, డే అండ్ నైట్ టైం తేడా లేకుండా కూడా వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో మనకు తెలంగాణ జూన్ పనిచేసే పెట్టని నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు, కానీ తెలంగాణ హైకోర్టు సంబంధించిన నోటిఫికేషన్ ఉంది అప్పుడు కొన్ని పోస్టులు పడ్డాయి. ఈ రెండుకి సంబంధించినప్పుడు మాత్రం టైం నాకు సరిపోకపోతుంది, చాలా చాలా వీడియోలు చేస్తున్నాయి. అయినా కూడా నాకు మానిటేషన్ కాలే, నాకు దాని ద్వారా పైసలు ఏం రాలే. యూస్ వాచ్ టైం వచ్చిందేమో, సబ్స్క్రైబర్లు వచ్చిందేమో, కానీ అది సరిపోలే, ఎప్పటికీ తగ్గుతూ ఉంది. ఈ మధ్యలో ఛానల్ గ్రోత్ చాలా తగ్గిపోయింది, వచ్చే వ్యూస్ కూడా రెగ్యులర్ వస్తలేవు. సో కాబట్టి తప్పకుండా కూడా ఏది ఎట్లా ఉన్నా కూడా డబ్బులు అనేది ఏదో ఒకరోజు వస్తాయి, కానీ ముందు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఖచ్చితంగా నాకు గుర్తింపు రావాలి, నా వల్ల అందరికి ఉపయోగం జరిగితే సంతోషం అని నేను అనుకున్న వాటి ఛానల్ అందిస్తున్నది అంతే. దీనికి ఇంకా ముచ్చట మాట్లాడలేదు, ఎవరినేమో అనేది లేదు, ఇంకొకరితో కంపేర్ చేసుకోని అవసరం లేదు. ఇప్పుడు పెద్ద ఛానల్తో కంపేర్ చేసుకునే ఉంటుంది వాళ్ళకి, నాకు ఒకటే వాళ్ళకి అన్ని కెమెరాలు ఉంటాయి, మైక్ ఉంటే స్టూడియో సెటప్ ఉంటుంది, వాళ్ళ రీచ్ ఎక్కువ ఉంటుంది, నాకు ఎట్లే ఉంటుందా, నాది రీచ్ తక్కువనే. ఇవన్నీ మన ఇవి కూడా ఏం లేవు, కెమెరాలు ల్యాప్టాప్ ఇవి కూడా ఏం లేవు, మన కెమెరామెన్ లేడు, ఎడిట్ చేసేవాళ్ళు లేరు, అన్నీ నేను చూసుకోవాలి. సో ఇంకో మాట కూడా చెప్తున్నాను, నేను గతంలో కూడా చెప్పిన, నేను కనీసం ఈ పొజిషన్లో ఉన్నాను, మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను, దానికి కారణం మాత్రం మా అమ్మ తాతయ్యు తెలియని వాళ్ళ కోసం చెప్తా ఉన్నా. మరి బాగా చిన్నప్పుడు బ్రతికించి పెంచిపోయి ఇంతమంది చేసారు, నేను అందుకే మీ ముందు కోసం నేను మాట్లాడగలుగుతాను. అదేవిధంగా మా అమ్మ నాన్న కూడా కొంత ప్రోత్సహించి వాళ్ళు కూడా ముందు ముందు నడిపించడానికి కూడా ప్రయత్నం చేసింది. అదేవిధంగా మా చెల్లెలు కూడా కొన్ని సందర్భాలలో నాకు కూడా యూట్యూబ్ ఛానల్ పరంగా
కొన్ని వీడియోలో చూపించింది. ఇంకో మాట ఏంటంటే, మేము ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక 100 సబ్స్క్రైబర్లు కావడానికి చాలా తిప్పలు పడ్డాం నేను మా చెల్లెలు నుంచి. మన ఆరాటంతో ఈ వాట్సాప్లో ఛానల్ షేర్ చేయడం, ఎవరికైనా కలిస్తే చెప్పడం, సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఎందుకంటే ఆతృత బాగుండే అప్పుడు స్టార్టింగ్లో, ఇప్పుడంటే పెద్ద ఎవరు పంపిస్తలేము. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకపోలేదు. సో అట్లాంటిది ఇప్పుడు 5,000 దగ్గరలో సబ్స్క్రైబర్స్ వచ్చిందంటే చూడండి లెక్కం చెల్లెక్కడ. నాకున్న తక్కువ రీచ్లో తక్కువ దాంట్లో వీడియోస్ వల్ల వచ్చిందంటే ఇది నేను రేడియో ఫీల్ అయ్యే తప్ప ఏదో బాధపడి మొత్తానికి గోడంగా ఉన్న ఛానల్ అని నేను అనుకున్నాను. మధ్య రకంగా ఓకే ఇక్కడ వరకు ఏదో పర్వాలేదు అనుకున్నాను. అదేవిధంగా మా నాన్న కూడా సపోర్ట్ చేయడం జరిగింది. నా సాంగ్స్కు రికార్డింగ్ వెళ్ళినప్పుడు నాతో వచ్చి, అదేవిధంగా నా మిత్రుడు బ్రదర్, వాళ్ళ తమ్ముడు కూడా నరసింహ, సో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. వీడియోస్కి ఎప్పటికప్పుడు లైక్స్ చేస్తూ కామెంట్స్ చేస్తూ, మరి ఏది నేను చెప్పగానే వాళ్ళు చేస్తారు ఇతర విషయాలను కూడా. అదేవిధంగా మా బాబాయ్, తర్వాత మిగతా కొంతమంది కూడా తెలిసిన వాళ్ళు, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఈ విధంగా నాకు కొంతమంది కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరి వీడియో తీసుకొస్తా మంచిగా ఛానల్ మానిటైజేషన్ అయ్యి మంచిగా డబ్బులు వస్తే కొంత హెల్ప్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను అంటున్నారా. సో ఇది మొత్తానికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని ఫాలో అవుతుంది. దిస్ ఈజ్ నాట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.